కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విచ్చేసి పట్టణంలో సుమారు 17 కోట్ల పనులకు భూమి పూజ నిర్వహించారు. పట్టణంలోని శివారు ప్రాంతాలైన వైఎస్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ వాసులకు నీటి ఎద్దడి లేకుండా 11 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించడమే కాకుండా పట్టణంలో ఉంటున్న అందరికీ రెండు ఉద్యానవనాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులకు 2 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వాలలో లేని అభివృద్ధి కేవలం ఇప్పుడు మాత్రమే కనిపిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ నాయకులైన ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా ఉంటూ తమ సమస్యలను తెలుసుకుంటూ అధికారులకు తెలియజేస్తూ తమ తమ వార్డులలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం డోన్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు పట్టణాలలో పనిచేస్తూ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్రలకు ఎంపికైన వాలంటీర్స్ అందరికీ మంత్రి బుగ్గన పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సప్తశైల రాజేష్, కమిషనర్ కెఎన్ఎల్ రెడ్డి, పురపాలక సంఘం సిబ్బంది, వాలంటీర్స్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, సభ్యులు, సిఐలు సుబ్రహ్మణ్యం, రామలింగయ్య, ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు